राष्ट्र मुख्यमंत्री गारु पोलीसुलकु आदेश के विद्याशाखा मार्चल बाल गंगाधर गारिकी सुस्वागतम అమ్మా వారు వచ్చింది ఫంక్షన్ కాదు రన్నింగ్ లో ఉన్న సీఎం ని జంపింగ్ చేయించడానికి అబ్బో రెండు సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నామండి పోర్ట్ఫోలియోలు మన ముఖాన కొట్టి పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హైకమాండ్ ని చెప్తా అంటాడు సార్ వాడు ఉంటే ఉండండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటాడు సార్ అసలు వాడి కళ్ళకి మనం మంత్రుల్లా కనిపిస్తున్నామా అడుకుతులే వాళ్ళ కనిపిస్తున్నామా అడుకుతుంటాం అలవాటే కదా మనం అదే అసలు మమ్మల్ని ఏ సేవ చేయనివ్వట్లేదండి ప్రజలకు దూరం చేస్తున్నాడు నువ్వు ఇంకా చేస్తున్న సేవలు చాలు ప్రజలను వదిలే నన్ను చూపిస్తావంటే ఓ నువ్వు కావతే ఆ మేసలైన మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ గుర్తించారు మీ కొడుకులకి తోడళ్ళకి కాలేజీలు ఉన్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశావు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని నేను కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా చాలే ఆపోయా నువ్వు తక్కువ నీ అల్లుడు తక్కువ నీ ఐపీఎస్ రెడ్ చేసిన వెధవపనులకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా అలాగే నీ ఐఎస్ అల్లుడు రింగ్ రోడ్ పెట్టో దేశాన్ని దోచుతున్నాడు కదా ఏంటండి అల్లుళ్ళు అన్న వాళ్ళే బ్యాడ్ అన్నట్టు మాట్లాడతారు అయినా ఇక్కడ సొంత విషయాలు ఎందుకండి కడుపు చించుకుంటే పంచుల మీద పడతాయి ఓ అబ్బో మీ చరిత్రలే మహాత్మా గాంధీ చరిత్రలు కావులే మిమ్మల్ని కదిలిస్తే పెంట మీద రాయేసినట్టే ఈ పార్టీ ఆఫీసులో లేదు చేపల మార్కెట్ లో ఉంది బయట వాడు పరువు పోద్ది ముఖ్యమంత్రి గారు చెప్పండి ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి సార్ అదే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు రాజీనామా చేయాలి నేను సీఎం గా రాజీనామా చేయనండి అసలు ఏంటండి ఇది సీఎం అయినప్పుడు చూస్తున్నాను నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా చేయాలని మాట తప్ప వేరొక మాటనే మాట్లాడరండి మీరు చూడండి కన్వీనర్ గారు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆ చెప్పుకునేదో హైకమాండ్ తోనే చెప్పుకుంటాను పెద్దలు గారు లైన్ లో ఉన్నారు హలో అర్జెంట్ కబర్ గెస్ట్ హౌస్ కొచ్చి అలాగే మావయ్య హలో ప్రకాష్ 130 ఎమ్మెల్యేల సపోర్ట్ నాకుందని తెలిసి కూడా ఆ సీఎం గాడు చుప్పుతో కొట్టకుండా కొట్టినట్టు నాతో మాట్లాడాడు మనకేం ప్రత్యేక రాష్ట్రం నినాదం లేదు కదండి మనం లెక్క చేయడానికి ఇద్దరు గల్లీ లీడర్ గాని కెరియర్ స్టార్ట్ చేశాం ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి నేను మామూలు మంత్రి వాడి ముందు నేను చేతులు కట్టుకుని అలాంటప్పుడు కాంప్రమైజ్ అవుట ఎందుకు మావయ్య మనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా ఈ దిగ్గుమాలిన వేసులకు డిపాజిట్లు కూడా రావు అమ్మో ఆఫీసులో పెట్టు మనం బయటకు వచ్చేస్తే మనల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరినీ సెల్ ఫోన్లలోనే బేరం చేసి ఓవర్ నైట్ కొనేస్తాడు మనం ఇలా చేస్తామని చాలా ప్రీ ప్లాంట్ గా వాడు మనల్ని రెచ్చగొట్టాడు ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి బస్సులు షాపులతో పాటు 40 మంది తగలబడ్డారనుకోండి హైకమాండ్ కి టెన్షన్ వస్తుంది విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం మనకి సింపతి వస్తుంది వాడి పదవి పోతుంది స్టూడెంట్స్ అంత గొడవ చేసినా లాఠీ చార్జ్ చేయొద్దని సీఎం గారు ఆర్డర్స్ ఉన్నాయి పైగా హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందండి డిపార్ట్మెంట్ లో మన మాట వినే ఆఫీసర్లు కూడా ఉన్నారు దివాక అదే మావయ్య విక్రమ్ అని ఏసీపీ మన మీనాని పెళ్లి చేసుకుని మీ కల్లుడు కావాలని ఆశపడుతున్నాడు అని చెప్పాను కదా అతను మీరు చెప్పింది అర్థమైంది సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం గారు సీఎం లాఠీ చార్జ్ ఆర్డర్ ఇయ్యలేదు కానీ స్టూడెంట్స్ మీ మీద అటాక్ చేస్తే అర్థమైంది చార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిపారు నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు మీ ఎమోషన్ మీ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నా బండి ఈరోజు అవుటే సార్
సార్ నా ఓనర్కి నేనేం చెప్పాలి సార్? సార్ కొంచెం కొంచెం స్పీడ్ తగ్గించండి సార్. సార్ అసలు ఏమైందో చెప్పండి. మినిస్టర్ కారికి అడ్డంగా పెట్టి ఎవరాను ఈ పని ఎవరో తెలుసా? మినిస్టర్ బండి చెప్తే సమయంలో ఈ మినిస్టర్ బండి ఎవడైతే నాకేంట్రా? మటర్ చేసినా అడిగే దిక్కు లేదు. అయినా గుడ్డ పేరు గురించి పెద్ద బిల్డప్ ఏంటి? ఇగో ఆ గుడ్డ మిక్కని మేము ఎలాగైనా వాడేసుకుంటాం. గాలి వచ్చినప్పుడల్లా గాలి పడాలి ఎగరేసుకుంటాం. ఇప్పుడు చికెన్ తిన్నా కదా, ఇగో ఈ చేతులు తీసుకెళ్ళి దీనికి చూసేస్తాను. ఈ జాతీయ జెండాను ఎగరేసే హక్కు సంపాదించడం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా? దీన్ని అగౌరవపరిస్తే అది పెద్ద దేశ ద్రోహం, అదేనా తెలుసా? మరేం తెలుసురా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు జాతీయ జెండా గురించి, జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? పైగా నీలా పాలించే వాళ్ళు అన్ని తెలుసుకోవాలి. మీరు గ్రేట్ సార్. అంటే మీరు మిలిటరీ మేజరా సార్? ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ 2 మంత్స్ లీవ్ లో ఇక్కడికి వచ్చాను. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. వెంటనే వచ్చేస్తున్నా సార్. దీని అడ్డ పెట్టుకుని సీఎం దింపేయడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజకీయం చేస్తున్నాడు సార్. వాళ్ళు డిఎన్కే మనుషులు సార్. డిఎన్కే? అవును సార్, వాడు పెద్ద పొలిటికల్ గుండా సార్. This is my last warning to you. Maryadiga velipandi. మరి ఇదేవరు బండ్రా? చదువు చదువు, ఏమని రాస్తుందో చదువు 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 చదువు, అందరికీ వినబడేలా చదువు. ఈ పసు మనందరిది, ఈ పసు మనందరిది, జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. వీళ్ళే ఈ బస్సులు తగలబెట్టాలని చూశారు. ఇందాక ఇక్కడ బాంబులు వేసింది కూడా వీళ్ళే. ఏంటి చూస్తున్నారు, ఇది సినిమానా సర్కసా? బస్సు టికెట్ పై 10 పైసలు పెంచితే ర్యాలీలు ధర్నాలు అంటూ గుండెలు బాదుకుని రోడ్డు మీద పడతారు. అదే బస్సుని మీ కళ్ళ ముందే తగలబెడుతుంటే చోద్యం చూస్తుంటారు. ప్రభుత్వం మీద కోపంతో ప్రభుత్వ ఆస్తిని తగలబెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ అది మీరు కట్టిన పన్నుల వల్ల వచ్చిందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎవడో రాజకీయ నాయకుడు వాడి స్వార్థం కోసం మీ మధ్యలోకి రౌడీల్ని పంపి రక్తపాతం చేస్తుంటే మీరు దద్దమల్లా చూస్తున్నారు. ఎవరు కాలేజ్ స్టూడెంటో ఎవరు గూండానో మీరు గుర్తుపట్టలేరా? ఈ నా కొడుకులు స్టూడెంట్ సార్. సార్, వీళ్ళు గూండాలు స్టూడెంట్స్ కాదు. అరెస్ట్ తీసుకెళ్ళండి సార్. స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.